అభిరుచి కలిగిన యువతకు ఉజ్వల భవిష్యత్ నిచ్చే రంగం డిజైనింగ్. ఈ రంగంలో సృజనాత్మకంగా ఆలోచించి అడిగేస్తే చాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి ఈ రంగంపై నిరంతరం అధ్యయనం చేస్తూ ముగ్గురు యువకులు ముందడుగు వేశారు. డిజైనింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులు అందిపుచ్చుకుంటూ పట్టణాలు నగరాల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నారు. తొలిసారిగా డిజైన్ ల్యాండ్ పేరుతో టీ హబ్ వేదికగా జరిగిన ఆ కార్యక్రమ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురు యువకులు సంజయ్ రెడ్డి, రవితేజ, అభిషేక్ లను చూస్తే ఆ మాట సరిగ్గా సరిపోతుంది. ఉన్నత చదువులు పూర్తి చేసి పలు కార్పొరేట్ సంస్థల్లో డిజైనింగ్ విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగం చేయడంతోనే వీరి బాధ్యత మర్చిపోలేదు. అందుకు కారణమైన డిజైనింగ్ రంగంలో యువతకు ఎలాంటి భవిష్యత్తు ఉందో చాటి చెప్పాలనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించి ఎలా ఎదగవచ్చో చూపించాలనుకున్నారు ఈ యువకులు. అందుకు డిజైన్ ల్యాండ్ పేరుతో 45 రోజుల కిందట ఒక కమ్యూనిటీని ప్రారంభించారు. పూణే, ముంబై, ఢిల్లీలో మీటప్స్, వర్క్షాప్స్ నిర్వహించారు. 5,000 మందికి పైగా డిజైనర్లను కమ్యూనిటీలో భాగస్వాములను చేసుకున్నారు. ప్రపంచ దేశాల్లో డిజైనింగ్ రంగం పురోగతి, డిజైనర్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వేదికగా తొలిసారి డిజైన్ ల్యాండ్ పేరుతో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. అంటే బేసికలీ డిజైన్ గురించి అంతమందికి ఎక్కువ తెలియదు. ఐఐటీస్ కానీ కూడా వాళ్ళు మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్ ఇన్ డిజైన్ కోర్సెస్ ఉన్నాయి అని కూడా మనకు ఎక్కువ తెలియదు. సో బేసికలీ దిస్ హోల్ ఈవెంట్, ద పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్ కమ్యూనిటీ కూడా ఏంటంటే టు ఇవాంజలైజ్ డిజైన్, ఎక్కువ మందికి డిజైన్ గురించి తెలిసేటట్టు చేయటం. అండ్ మనం హైదరాబాద్లో ఇట్ ఈస్ నౌ బికమింగ్ అ హబ్. సో డిజైన్ గురించి కూడా వీ వాంట్ టు క్రియేట్ హైదరాబాద్లో we want that design community to be stronger, and that is the reason why we have a symbol of Hyderabad. Let's say we have Charminar right in the center of the branding, is deentlo design land branding lo. So far 45 days ayindi form ayi, and we have 5000 plus designers. Pune, Mumbai, Delhi lo mem meetups chesamu, workshops chesamu, and this is the first conference mem chesindi. And Hyderabad is close to our heart, close to our roots, so that is why we started this from Hyderabad, and that is why the conference is first in హైదరాబాద్. టీ హబ్ వేదికగా నిర్వహించిన డిజైన్ ల్యాండ్ తొలి సదస్సుకు యువత నుంచి విశేష స్పందన లభించింది. డిజైనింగ్ రంగం పట్ల అభిరుచి కలిగిన యువత పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలలో పనిచేసే మెంటర్స్ ఈ సదస్సుకు హాజరై అనుభవాలు పంచుకున్నారు. రవితేజ తన 5 అనుభవంతో రాసిన నోట్స్ ఆఫ్ విజమ్స్, సంజయ్ రెడ్డి రచించిన ఇంట్రడక్షన్ ఆఫ్ డిజైన్ పుస్తకాలను ఆవిష్కరించారు. Just growing, fastest growing design community. And Iwala, we had our first Hyderabad level design land v1.0 event, and also I've launched my book Nodes of Wisdom. So early 5 years back I have started India's first design podcast. దాంట్లోపల నేను గ్లోబల్ డిజైన్ లీడర్స్ అందరినీ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఐ స్టార్టెడ్ ఇంటర్వ్యూయింగ్ దెమ్. ఆ రకంగా డిజైన్ కల్చర్ని ఎట్లా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేయాలనేది. సో దాట్ పాడ్కాస్ట్ బికేమ్ యాక్సెసిబుల్ టు 50+ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. అన్నిటిని క్యూములేటివ్ అసెట్స్ పెట్టి వీ హ్యావ్ రిటన్ దిస్ బుక్ నోట్స్ ఆఫ్ విజ్డమ్ 100 క్రియేటివ్స్. సో ది హోల్ ఐడియా అబౌట్ దిస్ బుక్ ఇస్ ఎట్లా ఒక పర్సన్ who is just creative could also get into this field and learn from this field, and people who are already in this field, how could they grow into leadership levels and all, because all the interviews that we did allandaru kuda design leaders from various countries and various companies. So adi ee book launch batti, and coming to the event apart, so lot of events ippudu Hyderabad lapla only design centric emi levu. So my idea intente ganaka how to put a community based oka event jahan pe everybody can come together and learn from each other, and that's a story behind Designland v1.0. design mentors ga ఉన్న ఈ ముగ్గురికి మొదట్లో పరిచయం లేదు. మీటప్స్ లో కలుసుకుని ఆలోచనలు అనుభవాలు పంచుకున్నారు. ఇతర దేశాల తరహాలోని ఒక డిజైనింగ్ సమూహాన్ని ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా డిజైన్ ల్యాండ్ పేరుతో కమ్యూనిటీ ప్రారంభించారు. తమలాంటి అభిరుచి కలిగిన యువతకు అవగాహన కల్పించడంతో పాటు ఉద్యోగ ఉపాధి మార్గాలను చూపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. We have like 3 different areas where we are working, but like we collaboratively came and like formed this design land because like the vision was very similar. We just wanted to help as many as people and unite as many as designers as possible. So that was the whole idea where we came in together and collaborated and like curated the whole experience.
భారత్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర భారత్ వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. అందుకు తమ వంతుగా కృషి చేయాలని ఈ రంగాన్ని ఎంచుకున్నారు వీరు ముగ్గురు. భవిష్యత్తులో ఇంజనీరింగ్, మెడిసిన్ రంగాలకే కాక డిజైనింగ్ రంగానికి ప్రాధాన్యత ఉండబోతుందంటున్న సంజయ్ రెడ్డి, యుఎక్స్ యుఐ డిజైనర్లకు కంపెనీలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కోరినంత జీతాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నాడు. సో డిజైన్కి ఇప్పుడు యాక్చువల్లీ బూమ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ స్కీమ్స్ చూసినా కూడా మేక్ ఇన్ ఇండియా అంటే ఓన్లీ తయారు చేయటం కాదు, ఇప్పుడు తయారు చేయడానికి దాని డిజైన్ కూడా చేయాలి. మనం డిజైన్ లేకపోతే అది మనం ఎలా తయారు చేస్తాం, అది అవ్వదు. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీమ్స్ అండ్ మన ఆత్మ నిర్భర్ భారత్ లాంటి స్కీమ్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ అస్ టు బీ సెల్ఫ్ సస్టైనింగ్ కావాలి అంటే మనం బిఫోర్ కొలనైజేషన్ మనం ఎవ్రీబడి వాజ్ లివింగ్ ఇన్ కమ్యూనిటీస్ అండ్ వీ వర్ ఆల్ సెల్ఫ్ సస్టైన్డ్. ఎవ్రీ ఫ్యామిలీ వాజ్ ఎర్నింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ దే వర్ సెల్ఫ్ సస్టైన్డ్. సో ఇప్పుడు అది అంతా కావాలి అంటే, మనకి రూట్స్ దగ్గరికి నుంచి రావాలి అంటే డిజైన్ హ్యాస్ టు బి అ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఎందుకంటే మనం ఎక్కడో డిజైన్ చేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అది కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా అవ్వదు. సో డిజైన్ ఇన్ ఇండియా హ్యాస్ టు బీ దేర్. సో దిస్ ఈస్ డెఫినెట్లీ అ బిగ్ బూమ్ కమింగ్ ఇన్ ఫర్ డిజైనర్స్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ డిజైన్. ఐఐటీస్ హ్యావ్ స్టార్టెడ్ టీచింగ్ డిజైన్. కొత్త కొత్త ఐఐటీస్ కూడా ఇప్పుడు దే ఆర్ లాంచింగ్ బ్యాచిలర్స్ ఇన్ డిజైన్ కోర్సెస్. సో దాట్ ఈస్ అ బిగ్ సైన్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ దాట్ లాంచింగ్ అ డిజైన్ కోర్స్ అనేది చాలా బిగ్ థింగ్. అండ్ దెన్ ప్రైవేట్ కాలేజెస్ కూడా చాలా వస్తున్నాయి డిజైన్వి. సో దేర్ ఇస్ డెఫినెట్లీ అ బిగ్ బూమ్ ఫర్ డిజైన్. ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నా వాటి గురించి యువతకు అవగాహన లేకపోవడంతో అటువైపు అడుగులేయడం లేదని తెలుసుకున్నారు ఈ యువకులు. ఆలోటు భర్తీ కోసమే హైదరాబాద్ వేదికగా తొలి సదస్సు నిర్వహించారు. ఇకపై కళాశాల స్థాయిలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు చూపించేలా దేశవ్యాప్తంగా మరిన్ని సదస్సుల నిర్వహణకు సిద్దమంటున్నారు ఈ ముగ్గురు మిత్రులు.